नमस्कार अंदर की सेस एनिकल नेपथ्य मन तो विशिष्ट अतिथि आये वेमलाड टाउन टू को कंटेस्टेंट डायरेक्टर स्थानान की सेस एनिकल सहकार विद्युत सरफरा संस्था सेस सिरसिल्ल केंद्र विद्युत विनियोगदारुलकु सेवलु अंदिस्तुंदि दानिकि गानु एन्निकलु जरगनुन्नायि ई नेपथ्यंलो అన్ని డైరెక్టర్ స్థానాలకు నామినేషన్లు అయితే నిన్నటి నుంచి ప్రారంభమైనాయి. నిన్న మొదటి రోజు, ఈరోజు రెండో రోజు, రేపు కూడా నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న మొట్టమొదటి నామినేషన్ సమర్పించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము గారు. వేములవాడ టౌన్ టూకు సంబంధించి డైరెక్టర్ స్థానానికి నామినేషన్ మొట్టమొదటి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన గెలుపు కోసం ఏ విధమైన వ్యూహ ప్రతివ్యూహాలు ఉంటాయి, ఏం చేయబోతున్నారు అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. రాము గారు నమస్కారం. నమస్కారం. సెస్ డైరెక్టర్ వేములవాడ టౌన్ టూ డైరెక్టర్ స్థానానికి పోటీ చేస్తున్నారు కదా, మీ గెలుపుకు ఏమేమి అంశాలు దోహదపడతాయి అనుకుంటున్నారు, గెలుపు కోసం ఏం చేయబోతున్నారు? ముందస్తుగా ఎల్ఆర్టి ఛానల్కు నమస్కారం తెలియజేస్తూ, ఎందుకంటే ప్రజలకు తీసుకుపోతున్న ఎల్ఆర్టి ఛానల్కు మా యొక్క ధన్యవాదం, మా పార్టీ తరఫున కానీ నా తరఫున కానీ మా జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా చెస్ ఎలక్షన్స్ రావడంతోనే చాలామంది ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి సెస్ ఎలక్షన్లో పోటీ చేయాలని మేము మా పార్టీ తరఫున మేము నిర్ణయించుకున్నాము. సెస్ సంస్థ స్థాపించిన నాటి నుండి ఈనాటి వరకు మరి జరుగుతున్న అన్యాయాలపై అక్రమాలపై స్పందించే నాయకుడే కరువైంది కాబట్టి ఈనాడు సెస్ను కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో మరి మేము కూడా అందులో భాగంగానే సెస్ డైరెక్టర్గా నామినేషన్ వేయడం జరిగింది. ఇవాళ సెస్ సంస్థ అనేది ఒక రైతుల సంస్థ, ఒక ఇంటి సంస్థ. మీటర్ ఉన్న ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కల్పించాలని చెప్పి మరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున కూడా మేము గత కొన్ని రోజులు అక్కడ ధర్నా చేయడం అనేది ప్రెస్ మీట్ల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మేము చాలాసార్లు కొట్లాడడం కూడా జరిగింది. మరి ఈ కొట్లాడితే కూడా మేము ఈఎం బకాయిలు ఉన్న వాళ్ళకే, బకాయిలు కట్టిన వాళ్ళకే మేము హోటాకు కల్పిస్తామని చెప్పి కూడా సెస్ సిబ్బంది కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ మేము అడుగుతున్నాం, 1000 కోట్లు కుంభకోణం, 100 కోట్ల కుంభకోణం గత పాలకులు చేసిన అభివృద్ధి సెస్సుకు అభివృద్ధి అయిందని చెప్పి కూడా మేము ఇవాళ మా పార్టీ తరఫున, మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున అడుగుతున్నాం. ఇవాళ ప్రజలకు తెలియని విషయం ఏమిటంటే సెస్ విద్యుత్ సహకార సంఘం అనేది మారుమూల ప్రాంత ప్రజలకు అసలు సెస్ అనేది తెలియదు. విద్యుత్ సహకార సంఘం ఉంటుంది సిరిసిల్లలో, దీనికి ఓట్లు వేస్తారు, ఒక డైరెక్టర్ ఉంటారు, ఒక చైర్మన్ ఉంటాడు అని చెప్పి ఇయ్యలటి వరకు కూడా చాలామందికి తెలియని పరిస్థితి. ఈ వినియోగదారుల తెలియని పరిస్థితి ఉందంటున్నారు కదా గ్రామాల్లో, వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేస్తారు, ఏ విధంగా ఓటు అభ్యర్థిస్తారు, వాళ్ళకున్న సమస్యలు ఏమున్నాయని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఓటు అభ్యర్థించడానికి? ఇవాళ మేము ప్రజల దగ్గరికి ఓటు ఉన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి కాదు, ప్రజలు ఆ గ్రామంలో ఎంతమంది ఉంటే అంత గ్రామంలో ఆ ప్రజల్ని మోటివేట్ చేసి, మీకు ఇంతకుముందు డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో మీకు ఒక మీటర్ గురించి చెప్పిరా, పోల్ గురించి చెప్పిరా, లేకపోతే ఇలా మీరు సెస్ ఆఫీస్ పోతే మీరు పర్మిషన్ తీసుకోవాలంటే ఎలాగ తీసుకోవాలని చెప్పి ఒక డైరెక్టర్ మీ ఇంటికి వచ్చి చెప్పిండా, ఆ చెప్పుతలేరు కాబట్టే ఈ అవినీతి పనులు చెప్పలేదు కాబట్టే ఇలా మాలాంటి వాళ్ళు, మాలాంటి యువత, మాలాంటి వాళ్ళు ముంగడికి వచ్చి మీకు ఈ ప్రాబ్లం ఇది ఉంటుంది, ఈ సెస్సులో మనం పోల్ తీసుకోవాలంటే ఈ రకంగా ఉంటుంది, మీరు ఓటేయాలంటే ఈ రకంగా ఓటేయాలి ఇది అని చెప్పి ఒక మేము ఓట్లలోనే కాదు ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ అధికార పార్టీ పైగా మంత్రి కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల కేంద్రంగా సెస్ ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. సో ఈ అధికార పార్టీకి దీటుగా ఏ విధంగా ప్రచారంలో ముందుకెళ్తారు, మీ ప్రచార అస్త్రాలు ఏంటి? మేము ఒక్కటే తెలియజేస్తున్నాం ప్రజలకు అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇలా అధికార పార్టీ ఒక ధీమతోనే ఉన్నది. ఆనాడు కొన్ని సంవత్సరాల ముందు సెస్ సంస్థ పెట్టి నుంచి కొన్ని సంవత్సరాల ముందు ఎవరికి ఏం తెలియక చలో 1000 రూపాయలు ఇస్తాం, 500 ఇస్తాం, మీరు రాని ఓటైతే ఈరాని బస్సులలో నింపుకొచ్చిన పరిస్థితి. ఈనాడుకు వచ్చే వరకు ప్రజలు ఎలా ఉన్నారంటే మేము ఖచ్చితంగా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, అన్ని కులాల వర్గాలు కూడా, ఇలా ఓసీ వర్గాలు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే అరే సెస్సులకు ఇంత ఉంటుందా అనేది ఒక చర్చనీయమైంది ఈ ఎలక్షన్స్తో. అందులో భాగంగానే మేము పైసలు మేము మీకు చేస్తాం, మేము ఈ విధంగా మీకు ఇది ఉంటుంది, ఒక పోలు వేయాలంటే ఇలాంటి ఒక ఉంటుంది, ఒక ట్రాన్స్ఫర్ మీరు పర్మిషన్ తీసుకోవాలంటే ఇలా ఉంటుంది. అంతకుముందు ఏం చేశారు, ఒక డైరెక్టర్ వచ్చి 1,00,000 రూపాయలు ఒక పోల్ తీసి పోల్ పెట్టాలంటే 1,00,000 రూపాయల డబ్బులు తీసుకున్నారు, 5 లక్షలు ఒక
ట్రాన్స్ఫర్ రైతుల దగ్గర ఏదంటే పొలం దగ్గర ఏయాలంటే 5 లక్షలు ఇట్లా అధికారుల దుర్వినియోగం డైరెక్టర్ల దుర్వినియోగం చేసి వాళ్ళకి తెలియకుండా చేశారు ఇప్పుడు మేము చెప్పేది మేము గెలిచినా గెలవకుండా ప్రజల వద్దకు పోతాం ప్రజల వద్దకు పోయి పలాని పలాని చెప్తాం దాని గురించి మేము ముందస్తు చర్యగానే పోతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ విషయంలో నేను ఒకటి అడగదలుచుకున్నా ఏంటంటే ఇప్పుడు ఆయా మండలాలకు సంబంధించి ఎవరైతే నామినేషన్ దాఖలు చేస్తున్నారో లేదంటే పార్టీల తరపున కావచ్చు లేదు అంటే స్వతంత్రులు కావచ్చు బరిలో ఉన్న వాళ్ళు సొంతంగా పేరున్న వాళ్ళు ఉన్నారు మీకున్న పేరు ప్రఖ్యాతులు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు మేము ఒకటే వేళ ప్రజలకు అందరికీ తెలుసు వీళ్ళ ప్రజల ముందుండేది కొట్లాడేది ఎవరు ప్రజల వెనుక ఉండేది ఎవరు అని చెప్పి 100% ప్రజలకు తెలుసు ఇలా మీరు తెలియకుండా మేము పేపర్లలో వస్తేనో ప్రజల సమస్యల మీద కలెక్టరేట్ కానో ఇంకేమైనా ఎక్స్పోజర్కి ఏడ పోరాటాలు చేసినా ఇలా చాలామంది సోషల్ మీడియా ద్వారా కావచ్చు పత్రిక ద్వారా కావచ్చు టీవీల ద్వారా కావచ్చు ప్రతి ఒక్కరు చూస్తూ రివోల్యూషన్ ఉంటుందని చెప్పి ఏదో నాంక వ్యవస్థ ఇలా వచ్చి ఎలక్షన్లు వచ్చిన లక్ష లక్షలు ఖర్చు చేసి నిలబడతాను గెలుస్తా అనేది ప్రజలైతే నమ్మరని చెప్పి నేను అనుకుంటున్నాను ఇంతకు ముందు ఉన్న పోరాటాలు మీరు పోరాటాలు చేసినా అంటున్నారు కదా ఇంతకు ముందు మీరు చేసిన పోరాటాలు ఏ విధంగా మీకు గుర్తింపుని ఇవ్వబోతున్నాయి ఏమేమి చేసిన పోరాటాలు మేము తెలంగాణ ఉద్యమం నుండి మొన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమం ద్వారా మేము పోరాటాలు చేసి మరి జైలుకు నెల రోజులు జైలుకి వెళ్ళడం కూడా జరిగింది ఆ ఉద్యమాల ద్వారానే మేము ఇది కూడా ప్రజలకు ముందుకెళ్ళి మరి మేము ఖచ్చితంగా ఓటేయాలని చెప్పి మా ధీమ కొద్దికి మేము పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చివరిగా మీ టౌన్ 2 పరిధిలో వేములవాడ టౌన్ 2 పరిధిలో ఓటర్లకు ఏం చెప్పబోతున్నారు ఏం హామీ ఇవ్వబోతున్నారు మేము ఎలాంటి హామీ ఇవ్వం ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ రైతుకు ఏ నష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా మేము ముందుండి మేము వచ్చి కొట్లాడతాం ఏ రాత్రి ఫోన్ చేసినా ఏం చేసినా ఇలా బస్మీకర్ చూసుకుంటే మా ముంపు గ్రామాలు ఇలా ముంపు గ్రామాలే బస్మీక ముంపు గ్రామాలే చెల్లి ఇలా చూస్తూ ఉంటే అధికారంలో నిద్ర దుర్వినియోగం చేసిన చూస్తూ ఉంటే చీర్ల మంచి అనుపూరం తీసి టౌన్ 1లో వేసారు ప్రజలకు తెలియదా ఇప్పుడు అక్కడ 700-800 ఓట్లు చీర్ల మంచిలు ఉంటాయి ఇక్కడ ఒక 700-800 ఓట్లు ఉంటాయి వీళ్ళని తీసి అక్కడ వేసారు దీనికే మా ప్రజలు ఆలోచించారా ఎందుకు తీసేసారని ఇలా ముంపు గ్రామాల ప్రజలు ఏమున్నారు మాకేదన్నా లక్షల లక్షల బిల్లులు పాపం ఒక్కొక్కరు మీటర్లు పైసలు వసూలు చేసారు పైసలు వసూలు చేసారు ముంపు గ్రామాలకు 5 లక్షలు 4000 ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు ఇలా ఏ ఎట్లా నుంచి వాళ్ళు ఓట్లాడుతారు ప్రజలకు తెలియదా ఎక్కడో గంప చేత పట్టుకొని చెట్ట ఇది చెప్పు చేత పట్టుకొని మనసాల మీద తల మీద పెట్టుకొని మేము ఊర్లో విడిచిపెట్టి ఇది ఖర్చు ఇక్కడ బతుకోమంటే కమ్సకం సౌకర్యాలు లేక ఏదో ఇవ్వాల కొంతమంది వచ్చా ఇవ్వాలి నీకు ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పి అంటే వాళ్ళు ప్రజలు నమ్మే సిచ్యువేషన్లో లేరు ఓకే ఈ అంశంలో ఇంకొక ప్రశ్న ఏంటంటే గెలిస్తేనే మీరు ప్రజాసేవ చేస్తారా అంటే ఈ అంశంలో సెస్కు సంబంధించి గెలిస్తేనే చేస్తారా లేదంటే గెలవకపోతే చేయరా మేము గెలిచినా గెలవకుండా ప్రజల తరఫున ఎప్పటికీ మేము కొట్లాడుతూనే ఉంటాం ఇలా అయ్యో సెస్ ఎలక్షన్లు వస్తేనే పోయి దండం పెట్టి కాలు మొక్కతనే పోయి లేకపోతేనే పైసలు జమ చేసుకొని ఏదో బిల్డింగ్లు కట్టుకుంటానే ఉద్దేశం కాదు గెలవకుండా ప్రజల దగ్గరికి పోతాం మేము ప్రజలలో ఉండే నాయకుడు ఎప్పుడైనా ప్రజలలో పోతే పదవి ఉన్నా ఒకటే లేకుండా ఒకటే కాకపోతే ఇలా సెస్ అవినీతి అవుతుంది కాబట్టి మాలాంటి వాళ్ళ యువత ముందరి వచ్చి కొంతమంది కొట్లాడుతుంటే ఇంతో ఇంత సెస్ మరి ఈ బిల్లు రాక ఇలా కరెంటు బిల్లులు కొడితే ఒకటి 200 రూపాయలు వస్తే 1000 రూపాయలు వస్తున్న పరిస్థితి ఈ ముంపు గ్రామంలో ప్రజలు ఏడిపోవాలి వాడు 1000 రూపాయలు ఏడ సంపాదించారు పత్తి 20 పోతే 200 ఇస్తున్నారు పొద్దున్న ఆరు గంటలకు లేచిపోతే మరి రేపు ఈ 1000 రూపాయల బిల్లు అయితే వాడు చేసిన కష్టం బిల్లుకే పోతే మరి ఎట్లా అదే ప్రజలు ఆలోచిస్తారు మా లాంటి వాళ్ళతో మేము ప్రశ్నిస్తాం అయ్యో మేము అక్కడ కోట్ల సంపాదించి తినేది ఏం లేదు మాకు అవసరం లేదు ప్రజలకి వెళ్ళి కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళం పుట్టిన నుంచి పిహెచ్డీలు ఎంఎస్సీలు ఈ పేదరికల్లా చేసినాం కాబట్టి మాకు కష్టాలు తెలుసు కాబట్టి అందుకే ఆ సిద్ధాంతంతో నస్తుంటే ఒక్కోటి వచ్చినా సరే కానీ అయినా మేము ప్రజలలో ఉంటామని చెప్పి ఈ ఎలాంటి ఛానల్ ద్వారానే చెప్తున్నాం కదా ఓకే చివరిగా ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ప్రేక్షకులకు టౌన్ 2 వినియోగదారులకు విద్యుత్ వినియోగదారులకు ఏం చెప్పదలుచుకున్నారు మేము ఒకటే చెప్తున్నాం సెస్ వినియోగదారులకు రైతులకు కార్మికులకు కర్షకులకు ఓటుకు ప్రబోధనం కాకుండా అంబేద్కర్ గారు పెట్టిన ఓటు హక్కు ఏదైతుందో ఒక రోజు వాళ్ళు పైసలు ఇచ్చి ఓటేసుకుంటారు కానీ అది తెల్లారి పైసలు ఖర్చు అవుతాయి ఓటు వేయకుండా మీరు ఓటు పైసలు తీసుకోకుండా ఓటు వేస్తే మీరు గల్లా వడ్డీ కూడా అడగచ్చు ఏమైందిరా భయ్ మీరు నీ కోటు వేసినా ఎందుకు చేస్తారు ఈ పని అని అదే తరహాలో ప్రజలు ముందుండి ఎవరైతే కష్టపడతారు ప్రజలల్లో ఎవరు ఉంటారో అని చెప్పి మీరు తెలుసుకొని ఓటు వేయాల్సింది కూడా నేను ముంపు గ్రామాల ప్రజలకు ప్రతి ఒక్క రాజన్న సిరిసిల్ల ప్రజలు ఎవరైనా మన ఓటు హక్కు వినియోగించుకోవాలి ఓటు హక్కు ఉన్నా లేకున్నా ప్రజలకు మాత్రం నేను తెలియజేసేది ఏంటంటే మీరు ఓటు నమ్ముకోవద్దు అంబేద్కర్ గారు పెట్టిన ఓటు హక్కు ఏది అది ఎంత పవిత్రమైందో
మన అందరికీ తెలుసు ఆ పవిత్రమైన మీయే డబ్బులు తీసుకోండి తీసుకోవద్దని అంటలేదు కానీ మంచివాడిని ఎన్నుకోండి మంచివానికి ఓటేయండి అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సో ఇది సెస్ సహకార విద్యుత్ సరఫరా సంస్థ సెస్ కు సంబంధించిన వేమలాడ టౌన్ 2 కు పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము గారి మనోగతం మరో అంశంలో మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం